எள்ளே இளங்கிளியே இன்னம் உறங்குதியோ சில்லென்றலை ஏன் மின் அங்கை மீர் போதுருகின்றேன் வள்ளையுன் கட்டுரைகள் பண்டையுன் வாயுரிதும் வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயுடுக ஒள்ளை நீ போதாய் உனக்கென்ன வேறுடையோ எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தென்னிக்குள் வள்ளானை கொன்றானை மாத்தாரை மாற்றளிக்க வள்ளானை மாயனை பாடேலோரெம்பாவாய். ఈ యొక్క మాలిక సంభాషణ రూపంలో ఉన్నది. బయటవారు, ఓ లేత చిలుక, ఇంకా నువ్వు నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే అనగా లోపలి గోపిక, పూర్ణులైన భూపోడులారా, ఇదిగో వస్తున్నాను. అప్పుడు బయటివారు, శీఘ్రముగా రావమ్మా అని లోపలి గోపికను పిలుస్తున్నారు. అప్పుడు లోపలి గోపిక, అప్పా, గొల్లుమని ఉలికి పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు పడినట్లు పిలువకండి, వస్తాలే అంటే బయటివారప్పుడు, ఓ చిన్ని చిలుక, నీవు చాలా చమత్కారంగా మాట్లాడతావు. నీ నేర్పరితనము, నీ పుల్లవిరుపు మాటలు మేమిదివరకే ఎరుగుదులేవమ్మా అంటే లోపలి గోపిక, మీరే అట్టి సమర్థులమ్మా, నేనేమీ కాదులే, అయినా మీరన్నట్లు నేనట్టిదానినేనేమో. ఇంతకీ రావాల్సిన వారందరూ వచ్చారా అని లోపలి గోపిక అడగగా బయటివారు, ఆ అందరూ వచ్చి చేరారు, నీవే ఒక్కసారి వచ్చి లెక్క చూడవచ్చు కదా అంటే లోపలి గోపిక, వచ్చి నేనేమి చేయవలనో చెప్పండి అన్నారు. అప్పుడు బయటివారందరూ, కువలయా పీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వ ఈశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగరావమ్మా, ఇలా చేస్తే మన వ్రతము శుభప్రదము అగును అంటూ బయట నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోకి చేర్చుకోనున్నారు గోపికలందరూ. ఆండాల్ దివ్య తిరుడిగలే శరణం. సర్వే జనా సుఖినో భవంతు. జయ శ్రీమన్నారాయణ.